తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ కుంభవృష్టికి పట్టణాలు గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఈ సందర్భంగా వర్షాలకు గతంలో ఎన్నడూ లేనంతగా నగరం అస్తవ్యస్తంగా మారింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో భారీ వర్షం సృష్టించిన బీభత్సం గురించి వివరాలు ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిథిల భవనాలను కూల్చివేసి పనులను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందని గుర్తు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అధికారులందరినీ అప్రమత్తంగా ఉంచాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలు ముఖ్యంగా ఈరోజు ఉదయం నుండి హైదరాబాద్ పట్టణంలో మరి గతంలో ఏనాడు లేనంత పెద్ద మొత్తంలో ఒకటేసారి ఉదయం 6 గంటల నుంచి మొదలై మరి ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా కూడా వర్షాలు కొనసాగుతూ ఉన్నాయి. దానివల్ల ఉత్పన్నమైన ట్రాఫిక్ సమస్యలు, అదే రకంగా దానివల్ల ఉత్పన్నమైన మరి విద్యుత్ వ్యవస్థ కొంత ఇబ్బందికి లోను కావడం, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఆస్తి నష్టం కంటే కూడా ప్రాణ నష్టం జరగడం బాధాకరం. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు ఉదయం నుంచి కూడా మరి ఈ వర్షాల వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల్ని ఉదయం నుంచి కూడా సమీక్షిస్తున్నారు, మానిటర్ చేస్తూ ఉన్నారు. మరి బోలక్పూర్లో, అదే రకంగా రామంతపూర్లో జరిగిన బోలక్పూర్లో రామంత నగర్లో జరిగిన సంఘటనలు మరి నిజంగా కూడా బాధాకరం. కొంతకాలంగా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలన్నింటినీ కూడా తొలగించే ఒక డ్రైవ్ను మరి చేస్తూ ఉన్నాము. చాలా బిల్డింగ్లు ఇప్పటికే ఈ మధ్యకాలంలోనే కూలగొట్టడం కూడా జరిగింది. కొన్ని కోర్టు కేసులు ఉండడం మూలాన కొన్ని ఇంకా కూడా అసంపూర్ణంగా మిగిలిపోయినాయి, కానీ చాలా వరకు ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది.